మీరు మమ్మల్ని చూసి భయపడి భయపడి మమ్మల్ని అన్టచబిలిటీ చేశారు, మాకు భయపడే 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 సార్. నేను రాజకీయాల్లో ఒక 18 ఏళ్లుగా యాక్టివ్గా ఉన్నా సార్. నీకు పదవి ఎందుకు వస్తలేదు, నీకు ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని చాలా సార్లు అడిగింది సార్. నన్ను నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, నాకు తెలివి ఎక్కువ ఉందనే ఇస్తలేరు. ఇది నిజం సార్. ఇక ఎందుకంటే నాకంటే బట్టవాజ్ బద్మాజ్ గల్లకి 2 రోజులు సార్లు వచ్చిపోయినాయి. నేను ఆలోచించిన మసలు సార్లు ఆలోచించిన నేను ఏం తప్పు చేస్తున్నానంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నా. మన తెలివితేటలకు భయపడే మనకు పొజిషన్ రాదు. కానీ ఆ తెలివితేటలకి మీకంటూ ఒక పొజిషన్ ని ఇవ్వాలనుకుంటున్నాడు ప్రవీణ్ కుమార్ సార్. హాట్స్ అప్ టు యూ సార్. మీరు మీ సర్వీస్ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఐఎమ్ విత్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్ నేను మీతో నడుస్తాను సార్. మీరు ఏదో దారి ఏంది పోదాం సార్. ఇక ఈ అమ్మాయి జనరల్ పంచాయతీ వద్దరా భాయ్, విడిచిపెడతా కదా. నేను నిజంగా చెప్తున్నా రాజేష్ భాయ్, నిజంగా చెప్తున్నాడు. నాకు ఇక దొప్పింది ఇక నాకు ఇక చెల్లేవు చెల్లేవు ఏం లేవు. వస్తా వస్తా మాకేం తక్కువ మాకేం తక్కువ మాకేం తక్కువ మేము చెప్పులు గుట్టందే మేము చెప్పులు గుట్టందే నీ కాలు బయటికెళ్ళలే మేము డప్పులు గొట్టందే నీ పాడె కాటికెళ్ళలే మీ పుట్టుక కానించి సచ్చేదాకా మేమున్నాంరా భయ్. ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతొల్లని మీకు మీకు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేపిస్తాం. ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఎనీబడికన్నా ఆన్సర్ మీ ఆన్సర్ మీ దమ్మున్నోడు ఏడ దమ్మున్నోడైనా సరే రావాలి సమాధానం చెప్పాలి నాకు. అరే నువ్వు నెత్తిలకెట్లు ఎట్లు కుడుతావురా భయ్, తెలివి ఉంది అరా నీకు దద్దమ్మ ఎత్తుల కుడతారా. మేము కింద కుడతామరా ఇడ దోషుడిక ఇదేం నేర్పితే నేర్పిరా. ఇట్లా చెప్పుడుతోనే మా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ కుమరోళ్ళు కమరోళ్ళు సగరోళ్ళు వడ్రోళ్ళు కూడా అందరూ ఒక్క కాడికి వెళ్ళి కుడతాం రావులే. ఎట్లా నాకు ఇది రాకపోతే కన్నీటి సుక్కలు మిగితే కడుపాయి తాదిరా కడుపాయి ఇది ఎక్కడే వారాబురా నాయన. గిది ఆ దేశానికి మీరు నేర్పింది నేర్పింది మట్టిలో విత్తనం వేస్తే మొలకొస్తుంది, అది ఆహారం అవుతుందని చెప్పింది మా జాతి. దేశానికి మేము నిజమే చెప్పినాం రా భయ్, మీలాగా మంత్రాలు తంత్రాలతో మాయలు చెప్పలే మేము అప్పుడు. అమ్మ కడుపులో 10 నెలలు ఉమ్మ నీరులోనే బిడ్డ పుడుతుందని మేము సత్యం చెప్తున్నాం. మా స్వేరో చెప్తున్నది సత్యం ఇది. మీరు కన్నీటి చుక్కలు మిగితే కడుపు అవుతుందని మీరు ఎట్లా చెప్తారు? ఇక మేము వినాం మీరు అంతా ఎవరో అయిపోయింది ముగిసిన కథ మీ కథ మీ కథ ముగియటానికి 10,000 మంది ఒక్క కుల్క చెర్లలోనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో 38 లక్షల మంది సిద్ధమైనాం. 4,03,90,00,000 మంది మేము సిద్ధమవుతాం. అప్పుడు చెప్పురు మీ కథలు పంచకథలు అని మాకు ఎప్పుడు చెప్తారో మేము కూడా చూస్తాం. ఇక చలో ఆగే పడింగే చలో సాక్షలేంగే మేము చెప్పులు గుట్టందే మీ కాలు బయటికెళ్ళలే మేము డప్పులు గొట్టందే మీ పాడే కాటికెళ్ళలే నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నీవు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే కాని నీకు నాకు నడుమ కులం అట్టు గోడలేందిరా ఈ కులం అనే కుళ్ళను సృష్టించిందెవడురా ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతొల్లని మీకు మొత్తం ఇది నుంచి కిది దాకా ఏడా రాసిండురా.
రాజ్యాతోళ్ళని అడుగుదామా గట్టిగా ఎవడు చెప్పిండురా మే తక్కువ జాతోళ్ళని అక్షరాలతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉండాలి సార్. ఇలాగ సూట్ బూట్ కూడా వేసుకోవాలి సార్. మంచిగా నిజంగా సార్, అద్భుతంగా మాట్లాడగలగాలి, అద్భుతంగా చెప్పగలగాలి, అద్భుతంగా జీవించగలగాలి. అప్పుడు ఆత్మగౌరవం అనేది వస్తుంది. దాన్ని నేర్పిస్తున్నారు. మన తరం 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 నేర్చుకొని ముందుకు పోవాలి. కానీ క్వశ్చన్ ఎక్కడ ఉన్నది అని అంటే, మన తక్కువ జాతనలు మనం డిసైడ్ చేసిన వాళ్ళకి ఈ ప్రశ్న, మీకు మూడు ముక్కులు ఉన్నాయా? ఎందుకంటారు అట్లా? మీరు ఎవరైనా చూసిరా? నేనైతే చూడాలి అమ్మతోడు. మీకు మూడు ముక్కులున్నాయా? నాలుగు చేతులున్నాయా? 20 కాళ్ళున్నాయా? 60 కండ్లున్నాయా? ఇంకోటి కూడా అడుగుదాం అనుకున్నా బాగుండు. 20 కాళ్ళున్నాయా లేక 60 కండ్లున్నాయా? నువ్వు ముట్టితోనే తింటావా? తల కిందులు అంటావా? ఎవడు చెప్పిండురా మేము తక్కువ చేతుల్లని? సార్ కూడా అలంపూర్ వస్తారు సార్. మా ఊరు మీ ఊరు పక్కనే సార్, అమరచింతమాలి. నువ్వు నేను సేమ్ జిల్లా సార్. ఆ మట్టి వాసన దగ్గరకు వస్తే వస్తూనే ఉంటా సార్. చలో ప్రవీణ్ కుమార్ సార్, నేను వస్తా. నువ్వు ఒక్కడిని వస్తావా? 100 మందిని తీసుకొస్తుంటావా? షేర్ ఖాన్ రా. నేను తక్కువ అన్న వాళ్ళంతా 100 మంది రాని, మేము ఇద్దరమే వస్తాం. ఎకురంలో వరి నాటుదాం. నువ్వు ఫస్ట్ దుంటావా? నేను ఫస్ట్ దుంటానా? ఛాలెంజ్గా నువ్వు ఇత్తనం ఫస్ట్ వేస్తావా? నేను ఇత్తనం ఫస్ట్ వేస్తానా? కూర్చోలో పోదాం. నువ్వు ఎక్కువ పుట్లు పండిస్తావా? నేను ఎట్లా పుట్లు పండిస్తున్నా చూద్దాం. పాటి పోదామా? ఛాలెంజా? పిలువురి మరి ఎవరన్నా ఉంటే ఫోన్ చేయరు. నువ్వు దుక్కి దున్నగలవా? భూమిలో మొక్క నాటగలవా? మూట కొట్టగలవా? నువ్వు మూట మోయగలవా? ఏమన్నా అయితే దావాలతోనా? మూట కొట్టగలవా? నువ్వు మూట మోయగలవా? మాలెక్క మాలెక్క భీమ్ కోరేగాం కోరేగాం వీరుల లెక్క 25,000 పీష్వాల సైన్యాన్ని 500 మంది మట్టి గరిపించినట్టు కత్తి దిప్పగలవ కర్ర సాము చేయగలవా? ఎవడు చెప్పిండు ఎక్కువ సార్?
చిన్నపని వేసారు అదేమన్నా సరే ఇట్లా ఏలు పెడితే మనం పసుసారి పోయితే అది ఎట్టేటో పడి కూలిపోతుంది అది దానికి పెద్ద నైపుణ్యం కావాలి కుండ చేయగలవా పెద్ద బండ చీల్చగలవా మా వడ్రోళ్ళ లెక్క లేకపోతే ఫైనల్ టెస్ట్ నీకు మా పూర్ణ మలావత్తు లెక్క ఎవరెస్టు ఎక్కగలవా ఎవడు చెప్పిండు సార్లంతా ఏం ఎడరాశిరంటే కూసోని మేము పంటలు వండిస్తే నువ్వు తిని కూసుంటివి శకమ కలేసుకొని మేము కండలు కరిగించి పంటలు వండిస్తే నువ్వు సబ్బరంగా తిని కూసుంటివి మా చెమట నెత్తురులతో నువ్వు సంపదగా పాడుకుంటివి కూసున్న కాడనే కాడనే మా మధ్యన కుంపటి రాజేస్తివి ఎవడు చెప్పిండురా దీంతో పాటు ఈ ప్రశ్న కూడా రేపు ఉధృతంగా వేయాల్సిన పని ఉన్నది. మరి రేంజర్ల రాజేష్ అయితే ఒక్కోసారి ఆ వీడియో చూసినప్పుడు నాకు భయం అయిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉండరు, ఒక్కడే పెట్టుకుంటాడు. ఎడకో పోయి షెట్కిది పోయి పెట్టుకుంటాడు పెట్టి ఆ షాన్ అనే పేరు నీకు నిజంగానే సూట్ అయింది రాజేష్. నువ్వు నిజంగా పులివే, ఒక్క పులి గర్జిస్తేనే అవతలకు వర్తున్నది. మరి ఈ 10,000 మంది పులులు గర్జించాలి కదా. యుద్ధం అని అంటే జ్ఞాన యుద్ధంతో పాటు ఆ యుద్ధం కూడా చేయాలి సార్. మనం అది అవసరమే వాస్తవానికి. ఆ యుద్ధం చేయకపోతే మనల్ని చాలా మంది నష్టపోతారు సార్. ఆయన చేసిండు యుద్ధం, మీరు చేస్తున్నారు యుద్ధం, మమ్మల్ని చేయమంటున్నారు యుద్ధం. దాంతో పాటు ఆ యుద్ధం కూడా చేయాలి ఖచ్చితంగా. దానికి అందరూ దేహదారుఢ్యాన్ని కలిగి ఉండాలి. మనకంటే శక్తివంతులు ఎవరు లేరు ఈ భూమి మీద. మన ఒంట్లో ప్రవహిస్తున్న చీమునెత్రులు ఈ ప్రపంచ దేశాల్లో ఎవరికి టెస్ట్ చేసినా రావు. కరోనా పుట్టిన దేశంలోనే కరోనా పాకిన రష్యా, ఇటలీ, చైనా, అమెరికా లాంటి దేశాల్లో కుప్పలు కుప్పలు చచ్చిపోయారు. కానీ ఇండియాలో రోజు చచ్చిపోయేదానికంటే తక్కువ చచ్చిపోయారు. ఎందుకురా అంటే వీనికి ఎక్కలేదు, కరోనా ఎక్కినది అటే మిగుతుంది. ఈ దేశంలో 80% మంది ఎవరున్నారంటే మనమే. ఏం చేయలేదు మనరా, గిల్లేం చేస్తారు సన్నాసులు. కాబట్టి మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటివో ఈ భరత భూమిలో మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము, నీ బొమ్మ వెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండలు ఎగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా.
బండవేల్క చెర్లలో ఈ పాట పాడినా సార్, మొత్తం స్టేజ్ మీద ప్రభుత్వమే ఉంది. డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మొత్తం సెక్యూరిటీ, మొత్తం పోలీసులు గిరిసలు అందరు ఉన్నారు సార్. నాకేం భయం సార్, నా తాత గురించి నేను చెప్పుకోవడానికి నాకేం భయం. నేను చెప్పిన బాజాప్తిగా ఆనాడు డిప్యూటీ సీఎం గా ఉన్న కడియం శ్రీహరన్న వేదిక మీద ఉన్నాడు. మర్జాతి బిడ్డని కడియం శ్రీహరన్న, అంబేద్కర్ తాత గనక పుట్టకపోయింటే నువ్వు ఇవాళ గుడ్డకొస్తూనే ఉంటుంటివి, డిప్యూటీ సీఎం కాకపోతుంటే. నన్ను ఇంటికి పిలిచిట్టు తెల్లారి వేసాడు లోపల అనుకున్నాను, ఏది ఏదో బిడ్డ వేస్తాడు అనుకున్నాను ఏది, కానీ నన్ను గట్టిగా దగ్గర తీసుకొని కౌగిలించుకున్నాడు సార్. ఎక్కడో చోట నరం లాగుతుంది, ఎక్కడో చోట ఆ ప్రేమ కనెక్ట్ అయిపోతుంది సార్. బాబా అంబేద్కర్ మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. మా డిఎస్పి సార్కి మూడు సుక్కలు వచ్చునా, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ అవునా, మా స్వేరో బిడ్డలందరూ బడికి పోదురా, గొర్రెలకడ బర్లకడ అనే ఉందరు ఇంకా. బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర. అడుగులకు భాస్కర, ఒకవేళ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బాబాసాహెబ్ చేతిలో కనుక అంబేద్కర్ రాసే పనిని కనుక పెట్టకపోయింది, ఇంకోటి కనుక రాసి ఉంటే 80% మంది బిడ్డలు ఈ పాటికి ఎంతో మంది నాశనం అయిపోతుంటే. నిజమే, ఇది ఎవడి గొప్పతనం కాదు, ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకున్నా మాట్లాడుతున్నాం, చేసుకున్నాం, చోటు వచ్చేది అది వచ్చేది అన్ని క్రెడిట్ గోస్ టు బాబాసాహెబ్ అంబేద్కరే. ఏమన్నా చెప్పిగా, ఎట్లనే చెప్పు, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర్ అడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. అనుసృతిని మంటల్లో కాల్చకపోయుంటే, అనుసృతిని మంటల్లో మలినమైన నీరు, ఆ ఉత్సతో పవిత్రమైతుందని ఎట్లా చెప్పిర్రా పోయి దేశానికి. ఇదేమన్నీ హెవెర పోయి, మేము మనుషుల మన సంగతిని ఈసడించి గుర్తించకుండా, మేము నీళ్లు తాగితేనే ఆ చెరువుల మూత్రంతో పవిత్రమవుతుందని ఈ దేశానికి అబద్ధాన్ని చెప్పి ప్రచారం చేసింది కనుక దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని, మహారు చెరువులో మీరు నీళ్లు తాగకుంటే మనుస్మృతిని గనక మీరు మంటలేయకుంటే, అగ్రవర్ణ అహంకార మనిషి వేయకుంటే, జ్ఞానంతో మీరు సవాలిసరకుంటే, బాబా అంబేద్కర్ కడుగులకు భాస్కర మీరే లేకుంటే.
చూసారు ఆయన తర్వాత మీరే గనక ఈ స్టెప్పు తీసుకోకపోయి ఉంటే ఇల్లంతా ఏమైపోతుండిరో వీరంతా ఏ దారి పోతుండిరో వీళ్ళందరినీ దారిని పెట్టిన మా దారి దీపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని సగౌరవంగా వేదిక రావాల్సిందిగా మా రాజేష్ అయిపోయిన తర్వాత